పంచాంగంలో గోచార ఫలితాలు ఎలా రాయాలి శని రాహులు చాలా విశేషమైన ఎపిసోడ్ అందరి నోట్లో నానేటువంటి గ్రహాలు తెలిసినా తెలియకపోయినా మాట్లాడేస్తూ ఉంటారు వీళ్ళిద్దరి గురించి వీడు మంచి గ్లామర్ కింగులండి జ్యోతిష్ శాస్త్రంలో ట్రెండ్ కూడా ట్రెండ్ సెట్టర్స్ అని కూడా చెప్పచ్చు వీళ్ళు నేను అంటే నా అదృష్టమో మరి ఏంటో చెప్పడానికి లేదు 88లో జ్యోతిష్ శాస్త్రం ప్రారంభం చేసిన తర్వాత సంఘంలో టీవీ అనేది ఒకటి స్టార్ట్ అయ్యి అప్పటిదాకా లేదు 84-85 ఆ ప్రాంతాల్లో ఆంధ్రదేశంలో మనకి టీవీ ఎక్కువగా ప్రాచుర్యంలో అప్పుడే ప్రారంభం అవుతోంది కొత్త కొత్తగా డీడీలో శాంతి స్వరూప్ గారు వార్తలు చదువుతుంటే అది ఒక పెద్ద గొప్పగా చూసే టైం అవన్నీ చెప్తా అంటారేమో అసలు అప్పటిదాకా జ్యోతిష్ శాస్త్రంతో ఎంత వ్యాపారం ఉందని తెలియదండి అలా వ్యాపారం లేని రోజులు చూశాను నేను జ్యోతిష్ శాస్త్రంతో పెద్ద వ్యాపారం లేని రోజు చూశాను నేను అప్పటికి అంటే మా ఇంట్లో అందరూ కూడా వైదికను తిరిగేవాళ్ళు కాబట్టి చాలా ఇది ఆశ్చర్యకరం అన్నమాట ఇంత ఏంటి ఒకసారి ఎట్లా పెరిగిందని మీడియా ఎఫెక్ట్ మరి మా వాళ్ళు జపాలు తపాలు చేస్తూ ఉండేవాళ్ళు హోమాలు చేస్తూ ఉండేవాళ్ళు శనేశ్వరుడికి ఒక్కడికి ప్రత్యేకంగా ఆయన మీద ఒక కెమెరా బిగిచి భయపెట్టినటువంటివి ఆ 88 బిఫోర్ ఎక్కడ కనపడలా నేను చెప్పిన మీద అతిశయోక్తికి అనిపిస్తే మంచి వైదికంలో పురోహితం తిరిగినటువంటి వాడు 60 ఏళ్ళ వాడు 60 పై వాడు ఎవరైనా చెప్తారు అన్నమాట 88 ఆ ప్రాంతాలకి సుమారుగా 85 దగ్గర నుంచే ఆ కుజుడు అందుకున్నాడు కుజుదోషం కుజుడు అందుకున్నాడు అక్కడ ఆ కుజుడు యొక్క ఎర అది కుజుడు యొక్క టైం పెళ్ళి లేట్ అయింది సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళాం అబ్బో అమ్మాయి కుజుదోషం ఉంది పెళ్ళి అవ్వదు పెళ్ళి అవ్వదని ఎక్కడ రాశాడయ్యా కుజుదోషం ఉంటే పెళ్ళి అవ్వదని ఏ మహర్షి చెప్పాడు చాలా తప్పు అయిపోయింది ఆ తర్వాత ఈలోపుగా ఆ టీవీల్లో వివిధమైనటువంటి ప్రోగ్రామ్స్ రావడం సీరియల్స్ స్టార్ట్ అయినాయి రామాయణం భారతం శ్రీకృష్ణ 1x1 ఇంకా కొంచెం మార్పులు వచ్చినాయి అప్పుడు వేరే వేరే ప్రాంతాలు వేరే వేరే క్షేత్రాలు వాటిలో ఉన్న మహత్యాలు వాటి వివరాలు తెలుసుకుని వచ్చినాయి ఈ తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి శని మీదకి వెళ్ళిపోయారు అసలు పన్నవట్టేది శని సాడే సాథి ఏలినాడు శని ఇప్పుడు మన గోచారం అదే చెప్పుకోవాలి అష్టమ శని అర్ధాష్టమ శని అబ్బో తైలాభిషేకాలు పెరిగిపోయినాయి మందపల్లి జనాభా విపరీతంగా వెళ్ళిపోవడం మొదలెట్టారు అదొకటి చేంజ్ చూశా జస్ట్ కొంచెం నడుస్తుండగా 90స్లో రాహుకేతులు 1985 బిఫోర్ కాళహస్తిలో ఇంత పెద్ద రాహుకేతుల పూజలు వ్యవహారాలు కూడా లేవు మీరు గమనించుకోవచ్చు ప్రాక్టికల్ ఏదైనా కనబడుతుంది లేవంటే నేను చెప్పింది మీరేం నమ్మాల్సిన అవసరం లేదు వెళ్ళి చూసుకోవచ్చు మీరు అప్పటిదాకా లేదు అసలు తిరుపతి వెళ్ళి కాళహస్తి వెళ్ళేవాళ్ళు కాదు డైరెక్ట్గా ఇంటికి వచ్చేవాళ్ళు ఇప్పుడు కాళహస్తి వెళ్ళాల్సిందే కాళ ఉన్నా లేకపోయినా రాహుకేతులు పూజ చేర్చుకోవాల్సిందే అదొక రకమైన భీతి సరే పూజా కార్యక్రమం మూలంగా మంచిదే కానీ నష్టమేం లేదు అటువంటి స్థితి మళ్ళీ వాళ్ళ ఆ టీవీలు మీడియా ఇట్లాంటి వాటి మూలంగా అంటే కుజుడు శని రాహుకేతుల గురించి బాగా పెరిగిపోయిందండి సరే ఈ మధ్యకాలంలో ఆ బ్రాహ్మణ గ్రహం పిచ్చివాడు బృహస్పతి కాస్త ఈ మధ్యలో మళ్ళీ లైన్లోకి వచ్చాడు ఆయన దక్షిణామూర్తి పూజలు ఇట్లాగా ఒక్కొక్క ట్రెండ్ ఒక్కొక్క గ్రహాన్ని పుచ్చుకుని ఆయన ఒక్కడనే పట్టుకుని పీకేస్తున్నారు ఇవాళ 4 అటెంప్ట్లు చేసాం ఏదో ఒక ఇష్యూస్ 4 వ్యవహారాలు చేసాం అందులో 3 సక్సెస్ అయ్యి 1 ఫెయిల్ అయింది దీనికి ఏ గ్రహానికి ముడిపెట్టి చెప్తారు మీరు ఇవాళ 4 పనులు చేస్తే 3 పనులు సక్సెస్ అయినాయిగా అప్పుడు కొంచెం తెలివిగలవాడు ఏం చేస్తారంటే మీరు అటెంప్ట్ చేసిన పని యొక్క లక్షణాన్ని చూసుకుని ఆ లక్షణానికి ఒకటేమో కారు కొనుక్కునే విషయం ఒకటేమో బంగారు ఆభరణం కొనుక్కునే విషయం ఒకటేదో స్థలం కొనుక్కునే విషయం ఒకటేదో పెళ్లి మాటలు అనుకుందాం అనుకోండి పెళ్లి మాటలు అంటే శుక్రుడు వాహనం అంటే శుక్రుడు స్థలం అంటే కుజుడు అలా వర్గీకరణ చేసి ఇవాళ ఏ గ్రహం బాగుందో బావుడన గ్రహం ఏంటో బావుడన గ్రహం తాలూకు సంబంధించిన వ్యవహారం ఆగింది రేపటి పోస్ట్ పోన్ అయిందనో ఫెయిల్ అయిందనో చెప్పడానికి కొంచెం తెలివితేటలు ప్రదర్శిస్తాడు కాబట్టి ఇక్కడ సూక్ష్మగ్రాహ్యత చాలా అవసరం అనే విషయం కనబడుతోంది కానీ
సీజనల్ గా ఇందానే చెప్పానే మార్పులు సంతరించుకున్నటువంటి ఆ కాలంలో నేను అడుగు పెట్టాను. ఈ మార్కెట్ లో విచిత్రమైనటువంటి అంశాలను వింటుంటే చాలా నవ్వుస్తుంది. శని గురించి చెప్పి బెదిరిస్తారని గోచారంలో శని గురించి బెదిరిస్తూ ఉంటారు గోచారంలో చాలా తప్పండి. శనిశ్వరుడి గురించి భయపడుతుంటే నేను నా చిన్నదనంలో నాకు కూడా ఎల్లర్స్ నడుస్తుంది. మరి నన్ను నేను చాలా ఆ ప్రోగ్రెస్లో ముందుకు వచ్చాను శనిశ్వరుడి మూలంగా. చాలా ఆశ్చర్యం వేసింది. కారణం ఏంటంటే నాకు ఎల్లర్స్ నడుస్తుండగానే డిగ్రీ చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉండగా మరి అనుకోకుండా నా ప్రమేయం లేకుండానే కావ్య పాఠం పురాణ పాఠం వేద పాఠం అన్నీ కూడా అదృష్టవశాత్తు మా పేటలో దగ్గర దగ్గర అందరూ కూడా ఉన్న మూలంగా వాళ్ళు చెప్పడం మూలంగా నేర్చుకుంటూ దాంతోపాటు పక్కన పంచాంగం తాతగారికి నా మరి ఏళ్ళు నడిచిన ఎఫర్ట్ చూడండి. నాకు ఏళ్ళు నడిచినవి మా తాతగారికి అనారోగ్యం చేసి మా ఇంట్లో ఉంటూ ఆయన నాకు పంచాంగం నేర్పారు. మరి ఆయన దానికి వచ్చినట్టుగా వచ్చారు. తర్వాత మాకు జ్యోతిషం చెప్పినటువంటి గురువుగారు అమర్పూర్ నాగేశ్వరం గారు ఆయన నా కోసం పాపం కష్టపడి అన్నింటిలోనూ గ్రంథాల్లో ఒక్కొక్క కాన్సెప్ట్కి వివిధ గ్రంథాల్లో గ్రంథగత ఎట్లా చెప్పారని రాస్తూ ఉండేవాడు. అప్పటి నుంచి అలవాటు నాకు నోట్స్. ఆయన పాఠం చెప్పేటప్పుడు నానా జైమిని మహర్షి చెప్పిన దాని ప్రకారంగా స్వవృత్తి బలవాన్ మందహ ఎవడి పనిలో వాడు ఉంటే శనేశ్వరుడు ఇబ్బంది పెట్టాడు. ఈ కాలసర్పదోష పూజలు శనేశ్వరుడిని పెట్టి భయపెట్టి పూజలు చేసినాం. రే నీకు శనిబాల అయిపోతావు శని శాంతి చేసుకో అంటే వీడు భయపడిపోవడం. ఏంటి శని ఒక్కడు బాగాలేదంటాడు. శని బాగాలేదంటే గోచార ప్రకరణం చూసినా జ్యోతిషాస్త్ర ప్రకరణం చూసినా వివిధ స్థానాల్లో చూస్తే ఎక్కువ స్థానాల్లో బాగుంటుందని రాసి ఉంటుంది. అయినా బాగుంటున్నారు వీళ్ళు. బ్యాలెన్స్ చేయాలి ఎట్లాగ కాదు ఏదో ఉంది ఇక్కడ. మా గురుగారు అప్పుడు రే శని గురించి చాలా గొప్పగా చెప్పవాలరా నారు పోసిన వాడే నీరు పోస్తాడు. ఇప్పుడు మనం గోచారం శని గురించి చెప్పుకుంటున్నాం. ఆయన మరి ఆయుష్యం జీవనోపాయం ఊరికే బర్రెగోటికి ఆయుష్ ఇచ్చినట్టుగా నీకు ఆయుష్ ఇచ్చి వల్లట్లా జీవనోపాధిని కూడా ఇస్తున్నాడు. జీవనోపాధిని ఇస్తూ ఉన్నటువంటి గురు శని. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిషం పరిశీలన చేసేటప్పుడు అసలు నీకు ఉద్యోగం ఉందా నీకు శని బాగున్నట్టే లెక్క గోచార ప్రకారం చెప్పబోతున్నాను. కానీ మీరు అలవాటు చేసుకోవాల్సిన మానసిక వ్యవస్థది స్వవృత్తి బలవాన్ మందహ ఈ శని ఎవడి పనిలో ఉంటే వాడిని ఎవడు ఇబ్బంది పెట్టడు ఎప్పుడు ఇబ్బంది పెట్టడు. వాడి పని చేసుకుంటూ పక్కన పని కూడా ఇంకోటి చేద్దాం పెడితే ఆ పని ఈ పని రెండు కలిపి భ్రష్టు చేస్తాడు ఆయన శనితోని లక్షణాలు. అప్పుడు నా చిన్నతనంలో కేవలం వైదికం చేయించేటువంటి స్కూల్ టీచర్లుగా ఉండి ఇతర వ్యాపకాలు లేనటువంటి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళని కొంతమంది చూశాను. నేను పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళని కొంతమంది చూశాను. వాళ్ళ మీద రీసెర్చ్ స్టార్ట్ చేశాను నా చిన్నతనంలో. జ్యోతిశాస్త్రం చేసాను అంటే ఇది ప్రాక్టికల్గా చెప్తాను. నేను బీఏ మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ చేశానండి. నాలుగు పేపర్లు మొత్తం మూడు సంవత్సరాలు నాలుగు పేపర్లు. అది ఆ అలవాటు నాకు ఎవరేం చెప్పినా వినను నేను. అది పబ్లిక్ మీద ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఒక మందు కనుక్కోగానే పబ్లిక్లో ఇంప్లిమెంట్ చేసి దాని మీద రిజల్ట్ తీసుకుంటే ఆటైపోయి నేను పూర్వ నక్షత్రం వాళ్ళు కనపడ్డ ప్రతి వాడిని అడుగుతూ వచ్చా. వైదికం చేయించేవాళ్ళు మా నా చిన్నదనంలో వైదికం చేయించే వాళ్ళకి ఎక్కువగా వ్యాపకాలు ఉండేవి కాదు. మా నాన్నగారు అలాగే పక్కన లంక సుబ్బాధనులు గారు చెప్పి ఒక ఆయన ఆయన రామ విద్యాలయం చెప్పిన చదువుకున్న స్కూల్ ఆ మాస్టర్ పూర్వాష నక్షత్రం ఇలా కొంతమంది మీద చేసుకొచ్చాను. వాళ్ళు ఆ పని తప్పితే ఇంక పని చేయరు. మా గురుగారు స్వవృత్తి బలవాన్ మందహ ఎవడి పనిలో వాడు ఉంటే శని ఇబ్బంది పెట్టడు అన్నాడుగా. మీరందరూ బాగున్నారండి ఆ టైంలో. నేను చిన్నతనంలోనే జ్యోతిషం ప్రారంభం చేశాను కదా. నా 15 ఏళ్ళు ఏళ్ళు నడిచినప్పుడు వీళ్ళందరూ చూసుకుంటూ వచ్చా. గత 4 సంవత్సరాలు వీళ్ళు ఎట్లా ఉన్నారు అని అందరూ బాగున్నారు. టట్ గోచారంతో మరి శని చూపించి ఇట్లా భయపెడతారేంటి అని నేను అప్పుడు గురుగారు చెప్పిన మాట నిజమై అబ్జర్వేషన్లోకి వచ్చా. అప్పుడు ఒక స్టేషనరీ షాప్ అయిన ఒక ఆయన ఉండేవాడు. మార్కెట్ రియల్ ఎస్టేట్ పెరుగుతుంటాయేమో. అయితే ఆ రియల్ ఎస్టేట్లో మనిషి యొక్క ముఖ వాల్యూ అంటే ఫేస్ వాల్యూని బట్టి వాడి రియల్ ఎస్టేట్లో ఆదాయం ఉండేది. ఆయన బాగా శ్రమ చేసేవాడు రియల్ ఎస్టేట్లో. మంచి మంచి ముక్కలు చూపించాడు. నేను వాస్తరీత్యా కూడా మార్కెట్ తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతున్నప్పుడు ఆయన చూపించిన మంచి ముక్క చూపించాడు కదా వాస్తులో, కానీ వాళ్ళు ఎందుకు కొనుక్కోవట్లేదు అని ఆలోచించేవాడిని. ఆయనే పూర్వాష నక్షత్రం. ఆయన బేస్ పుస్తకాల షాపు, కానీ ఆయన
ప్రవృత్తి కింద రియల్ ఎస్టేట్ పెట్టినాడు. ఈ స్థలాలు ఇప్పించడం కోసం షాపు షట్టర్ వేయడం, అటు వెళ్ళడం. మళ్ళీ ఇంత చేసే పరిస్థితి ఏంటి అంటే, ఇదే పూర్వషాడికి కేవలం వైదికంలో తిరుగుతున్నటువంటి ఆ మిగతా వాళ్ళందరినీ కూడా అభ్యర్థిస్తే అందరూ బాగున్నారు. ఈయన పుస్తకాల షాపు మూసేసి స్థలం చూపించడానికి వెళ్ళడం, లేకపోతే బిల్డింగ్ చూపించడానికి వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ పుస్తకాల షాప్ ఎత్తుకోవడం. ఇక్కడ పుస్తకాల షాప్కి వచ్చే టైంకి ఏమో ఈయన కనబడట్లా. రియల్ ఎస్టేట్లోనేమో ఈయన ఎంత మంచి మొక్కలు చూసినా మొక్క, ఆ మొక్క వాడు కొనుక్కోవడానికి రావట్లా. దాంతో అటు రియల్ ఎస్టేట్లోనూ క్లిక్ అవ్వాల, బాగున్న పుస్తకాల షాపు పడేయింది. ఇక సరుకు పెట్టుబడికి డబ్బులు లేక నానా రహసపడి చండాలం అయిపోయి నానా ఇబ్బంది పడ్డాడు. అది చూశా, ఓహో గురుగారు చెప్పిన మాట నిజమేరా అబ్బాయి అని ఒక్కడు తాగల. అలాగా రెండు మూడు రకాలుగా పనులు చేస్తావు. ఎందుకంటే పైగా ఆ టైంలో నాకు ఏళ్ళు నడిచిన నడుస్తుంది కదా. ఇంకా తర్వాత నేను జ్యోతిషం చదువుకునే టైంలో నేను చదువు తప్పితే ఇంక ఇతర వ్యాపకాలు లేకుండా చాలా కఠినమైనటువంటి పరిశ్రమ చేసుకుంటూ వెళ్ళా. నేను డిగ్రీలో ఉండగానే నా పంచాంగాన్ని తల పూర్తి అయిపోయి ఆంగ్ల సంవత్సరం శ్రీముఖ సంవత్సరం పంచాంగాలు చేసి తాతగారితో పాటు ఆ పంచాంగాన్ని తల చేస్తూ మరి భావన అవసరం పంచాంగం దగ్గరికి వచ్చేసరికి నేను అప్పుడు స్టైఫండ్ తీసుకుంటూ చదువుతూ ఉండేవాడిని. వేద విద్యార్థిగా కూడా సివిరెడ్డి చార్టీస్లో స్టైఫండ్ ఇచ్చేవాడు. వాళ్ళందరూ మాట్లాడేసుకుని నా పంచాంగం ప్రింటింగ్ చేసే ఏర్పాటు చేసి కోనేరు రంగారావు గారు ఉప ముఖ్యమంత్రి ఆయన పిలిపించి ఆయన చేత మొట్టమొదటి సంవత్సరం పంచాంగం నేను ఇంకా డిగ్రీ పూర్తవలేదండి. నాకు ఇంకా డిగ్రీలోనే ఉన్నా, ఉండగానే ఓపెన్ చేశారు. నేను విద్యార్థి దశగా విద్యార్థి లక్షణాలు చెప్తే నేను రెండు రకమైన వ్యాపకం పెట్టుకోవాలా. కాలేజీకి వెళ్ళడం, ఇంటికి రావడం, మా నాన్నగారి దగ్గర వేదం చదువుకోవడం, అంబుడుపూడి నాగశర్మ గారి దగ్గర జ్యోతిశాస్త్రానికి వెళ్ళడం, తాతగారి దగ్గర పంచాంగం చదువుకోవడం, ఆ విద్యార్థి లక్షణాల దాన్ని ఇంకా ఎక్కువగా పదును పెడుతూ కూర్చున్నా. స్వవృత్తి బలవాన్ మంద సెట్ అయిపోయింది. ఇంకా నాకు ఆ ఆశ్రమ ధర్మానికి తగ్గట్టుగా విద్యావ్యాసంగం, విద్యావ్యాసంగం దాటి ఇంక ఇతర వ్యాపకాలు లేను. అదే టైంలో ఏళ్ళలో నాతో పాటు చదువుకుంటున్న వాళ్ళల్లో ఇతర వ్యాపకాలు అంటే దానికి తగ్గట్టుగా క్రీడారంగంలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అటు క్రీడారంగం ఇటు మార్కులు రెండూ పోయిన వాళ్ళే మొత్తం అంతా కూడా. ఇందా చెప్పిన స్టేషనరీ షాప్ అని రియల్ ఎస్టేట్లు క్లిక్ అవ్వలేదని అలాంటివి మొత్తం తీసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ సమాజంలో శని చూపించి భయపడుతుంది తప్పు, ఖచ్చితం. ఎందుకంటే వాళ్ళు మనం గోచారంలో శనిలోకి వెళ్ళిపోతున్నాం. ఇది కాకుండా ఏలినాడుసని, అబ్బో ఈ ఏలినాడుసని పేరు చెప్పి భయపెట్టేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, శని సంచారానికి మామూలుగా వివిధ రాశుల్లో ఉన్న ఫలితాలు మామూలుగా చెప్పుకుంటూ వస్తా. సాడే సాథి అని నార్త్ ఇండియా నుంచి కూడా మనకు వచ్చింది. అలాగే రాహుకేతులు కుజుడు కూడా అటు నుంచి ఇటు నుంచి మొత్తం ప్రయాణించారు. కుజు దోషం మూలంగా పెళ్లి కాకపోవడం అనేది లేదు, కుజుడి మూలంగానే నష్టాలు వస్తాయని కూడా లేదు. నష్టాలు రావడానికి కుజుడే కారు కూడా అవ్వాల్సిన అవసరం లేదు, కష్టాలు రావడానికి శని కారు కూడా అనుకోవడానికి అవసరం లేదు. అబ్బో టీవీ సీరియల్స్ వచ్చినాయండి శని మీద, శని భవన కూడా మూలంగా వచ్చినటువంటి కథల్ని, చిన్న చిన్న కథల్ని టీవీ సీరియల్స్లో అనేక రకాలు చూపించేశాడు. ప్రజలు చూసేవాళ్ళు భయపడిపోయేవాళ్ళు. ఒక్క గ్రహం ఇబ్బంది పెట్టదు, మిగతా గ్రహాల్లో కూడా ఎక్కడో తేడా ఉంది. ఎవరికో రెండు ఇద్దరు ముగ్గురు జాతకాలు వస్తే సమాంతరం కష్టాలు ఉంటే విడి చెప్పింది వాళ్ళు కూడా చెప్పి పంపించేవాళ్ళు బెదిరేస్తూ. ఎట్లా ఉండదండి, అట్లా ఉండదు. మీకంటే అసలు ఉద్యోగం నడుస్తోంది, ఉద్యోగం అంటే ఉంది అంటే శని బాగున్నాడు. జీవనోపాధి కారకుడు అయినటువంటి శని బాగుంటే ఉద్యోగం బాగుంటుంది, ఉద్యోగం ఉంటుంది. శని బాగుండకపోతే ఉద్యోగం కూడా ఉండకూడదుగా. ఉద్యోగంలో నీ అధికారి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఉద్యోగంలో నీకు ఇంక్రిమెంట్ రాలేదు, ఉద్యోగంలో జీతం సరిగ్గా రావట్లేదు, దానికి ఇతర గ్రహాల యొక్క ఫోకస్ ఉంది, అది కనుక్కోవాలి. అది చెప్పకుండా శని బాగాలేదంటే కుదురుతుంది, నీకు అసలు ఉద్యోగం ఉంది, ప్రమోషన్ రాలా అంతే. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇతర గ్రహాల మీద నీకు రీసెర్చ్ కావాలి. అలాంటి రీసెర్చ్ లేకుండా చేస్తే నువ్వు జ్యోతిష్యవేత్త అవ్వవు, భయపెట్టేటువంటి వాడు అవుతావు అంతే. కాబట్టి ఆ శని అన్న నమస్కారం చేయాలి, రాహువున నమస్కారం చేయాలి. కానీ జ్యోతిషం చెప్పాలి, గోచారం చెప్పాలి అంటే ఆ గ్రహాలు స్థానాలు అక్కడ ఉన్నప్పుడు ఫలితాలు వాటి యొక్క లక్షణాలను తెలుసుకోవాలి. ఈ యొక్క ఏలినాడుసనలో కూడా మూడు అంటే మనకి వెనకాల రాశిలో కనుక శని ప్రవేశిస్తే ఏలినాడుసన స్టార్ట్ అయ్యి మన రాశి మన తర్వాత రాశిలో ఆయన సంచారం చేసినట్టుగా ఏలినాడుసని. అర్ధాష్టమ శని నాలుగో ఇంట్లో ఉంటే అర్ధాష్టమ శని, అదే అష్టమ శని ఎనిమిదో ఇంట్లో ఉంటే అర్ధాష్టమ శని నాలుగో ఇంట్లో ఉంటే ఇవి కూడా ఇబ్బంది పడతాయని చెప్తుంటారు. అవి ఊహ కల్పనలు, నిజంగా ఇబ్బందులే. అర్ధాష్టమ శని కాబట్టి ఇబ్బంది పెడతాడు అనుకోకూడదు. మిగతా గ్రహాలు కూడా ఆయా స్థానాల్లో సంచారం చేసేప్పుడు ఎట్లాంటి ఫలితాలు చెప్పారో ఇక్కడ చెప్పారు. ఈ ఏలినాడు శనికి మళ్ళీ ఆయన ధనస్సు అయితే కనుక వ్యయంలో ఉన్నప్పుడు జన్మంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెడతాడు, ద్వితీయంలో ఉండగా ఆయన స్వక్షేత్రం కాబట్టి ఇబ్బంది పెట్టడని,
మకర రాశి వాళ్ళకి మరి వ్యయంలో ఇబ్బంది పెడతాడు, జన్మంలో ద్వితీయంలో ఇబ్బంది పెట్టడని, కుంభరాశి వాళ్ళకి వ్యయంలో జన్మంలో ఇబ్బంది పెట్టడు, ద్వితీయంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెడతాడని, తులారాశి వాళ్ళకి తులలో ఉండగా ఇబ్బంది పెట్టడు, వెనకాల రాశిలో ముందు రాశిలో ఉండగా ఇబ్బంది పెడతాడని, ఇలాంటివి కొన్ని మాటలన్నీ ఉన్నాయి. ఎక్కడి నుంచి పుట్టాయో తెలియదు. అయితే జ్యోతిషార్ణవ నవనీతంలో మాత్రం ఈ శనితో నక్షత్రాలు, ఆయా నక్షత్రాలు వాళ్ళకి ఆయా రాశుల్లో సంచారం చేసేటప్పుడు ఫలితాలు, వీటిని చాలా విశదీకరించి చెప్పుకుని వచ్చాడు. కాబట్టి జ్యోతిషార్ణవ నవనీతం అనేటువంటి గ్రంథాన్ని పరిపూర్ణంగా ఈ గోచార ఫలితాల గురించి చదివేవాళ్ళు కంపల్సరిగా చదవమని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి గ్రంథాలు, అన్ని గ్రంథాల్లోంచి తీసుకొచ్చిన మాటలు ఇక్కడ ఫలితాంశాలు చెప్పుకుంటూ వచ్చా. కానీ జ్యోతిషార్ణవ నవనీతం అనేది చదవాలి. అలాగే బందరు బొచ్చుబేటలో ఉన్నటువంటి చల్లవారి ప్రెస్ ద్వారా వచ్చినటువంటి గోచార దర్శనం అనేటువంటి పుస్తకం కూడా చదివితే ఇంకా మీకు చాలా విశేషాలు బయటకు వస్తాయి. ఇక్కడ ఈ గోచారం మీద మ్యాక్సిమం రహస్యాలు చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఆ శని జన్మంలో ఉంటే కనుక తేజస్సుకి హాని కలుగుతుందంటే ముఖం వర్చస్సు కోల్పోయే అవకాశం ఉంది, మతి సరిగా పనిచేయకుండా ఉండే లక్షణాలు ఉంటాయి, అలాగే హృదయ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం వస్తుంది, అలాగే భయం పెరుగుతుంది, రోగ బాధలు పెరుగుతాయి, బంధువైరం పెరుగుతుంది. ద్వితీయంలో ఉంటే కనుక ఆయన భార్యకు ఇబ్బందులు తీసుకొస్తాడు, ఆ భర్త ఆడవాళ్ళకైతే కనుక భర్తకు ఇబ్బంది తీసుకొచ్చే అవకాశం ఉంది, సదా తిప్పుతూ ఉంటాడు, ఒకసారి స్థిరంగా కూర్చునేడు, సొంత మనుషులతో కూడా కలహాలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది, పాపచింతనం బాగా పెరిగే అవకాశం వస్తుంది. అలాగే మూడో ఇంట్లో కనుక శని ఉంటే ఆయన బాగా లాభాలు ఇస్తాడు, అనుకూలిస్తాడు, అలాగే హృదయ సౌఖ్యం ఏర్పడుతుంది, మీ సొంత బుద్ధి చేత కార్యక్రమాలన్నింటినీ కూడా విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తారు, అలాగే స్వస్థలాన్ని చేరుకునే అవకాశం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. నాలుగో ఇంట్లో కనుక శని ఉంటే వాతం వలన ఇబ్బందులు పెరుగుతాయి, అలాగే మనసు బాగా క్లేశం ఏర్పడే అవకాశం వస్తుంది. ఈ నాలుగో ఇంట్లో శని ఉన్నప్పుడు ఏదైనా ఇంట్లో కనుక ఆడవాళ్ళు ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలు కనుక ఉంటే వాళ్ళ ప్రసవ సమయంలో ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది, స్వస్థలానికి అలాగే శరీరానికి సంబంధించిన పుష్టి కూడా కోల్పోయే అవకాశం వస్తుంది. ఐదో ఇంట్లో కనుక శని ఉంటే ఆస్తికి సంతానానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే గోచారరీత్యా ఐదో ఇంట్లో శని ఉన్నప్పుడు కార్యభంగం చేకూరే అవకాశం ఉంది, జ్ఞాతులతో కలహాలు వచ్చే అవకాశం ఉంది, మీకంటే తక్కువ స్థాయి వాళ్ళతో మీకు సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. మరి ఆరో ఇంట్లో శని ఉండగా ధనధాన్య వృద్ధి చేకూరుతుంది, సంతోషం బాగా పెరుగుతుంది, స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది, గృహ నిర్మాణ సంబంధమైనటువంటి అంశాల్లో మీకు ఈ యొక్క ఆరో ఇంట్లో ఉన్నటువంటి శని బాగా అనుకూలిస్తాడు, పనులు త్వరగా పూర్తవుతాయి. ఏడో ఇంట్లో శని కనుక ఉంటే ఆరోగ్య సమస్య, అలాగే దేశాంతరానికి వెళ్ళాలన్న కోరిక, అలాగే తరచుగా హృదయానికి కష్టం కలగడం, అలాగే మరి అర్ధనాశనం, మనస్తాపం చేకూరుతుంది. ఎనిమిదో ఇంట్లో గురువు కనుక ఉంటే మరి సమస్త కార్య విరోధం, అలాగే వ్యాధితో ఇబ్బంది, అలాగే ధన క్షయం జరగడం, అపమృత్యు భయం ఏర్పడుతుంది, కొన్ని చికాకులు ఉంటాయి. తొమ్మిదో ఇంట్లో కనుక శని సంచారం జరుగుతుంటే దుఃఖం కలగడం, కొన్ని సందర్భాల్లో ఆనందంగా ఉండడం, కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా ఉండడం జరుగుతుంది, అలాగే భార్యాపుత్రుల వలన మానసికమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు పడతాయి. పదో ఇంట్లో కనుక శని సంచారం చేస్తే మరి మనసు కష్టంగా ఉంటుంది, దుఃఖం వలన పరితాపం, అలాగే ఉద్యోగంలో విఘ్నం రావడం, కృషి చేసేటువంటి ప్రతి కృషి కూడా విఘ్నాలతో ఉండడం జరుగుతుంది. పదకొండులో కనుక శని ఉంటే ఆరోగ్యం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది, స్త్రీలు పుత్రులు అంటే భార్యాపుత్రులు వీళ్ళ వలన మీకు సౌఖ్యం చేకూరుతుంది, మనసు నిర్మలంగా ఉంటుంది, ఇష్టార్థ సిద్ధి చేకూరే అవకాశం ఉంది. అలాగే పన్నెండో ఇంట్లో ఏలి నడిచిన స్టార్ట్ అయ్యే టైం గౌరవభంగం జరిగే అవకాశం వస్తుంది, మనసు కష్టంగా ఉంటుంది, మీరు స్వల్పంగా పనులు చేయగలుగుతారు, పెద్ద పెద్ద పనుల్లో కూడా చేయాల్సిన తయమంతా చేయలేక కొన్ని కొన్ని పనులు మాత్రమే చేసి కొన్ని కొన్ని పనులు వదిలేసే అవకాశం వస్తుంది, భోజనం సరిగా చేసే అవకాశం ఉండదు, అలాగే ఇప్పుడు కూడా ఏదో తెలియని దరిద్రం వెంబడించే అవకాశం వస్తుంది. ఇది శనితో ఉండే ఫలితాలు. ఇక రాహువు, ఈ రాహువుకి ఫలితాలు ప్రత్యేకం లేవయా, రాహువుకి కుజుడి ఫలితాలే ఉంటాయని చెప్పిన గ్రంథాలు ఉన్నాయి, కాదని చెప్పి రాహువుకి ప్రత్యేకమైన ఫలితాలు ఇచ్చినవి ఉన్నాయి. అలాగే కేతువుకి సంబంధించి ఎప్పుడు కూడా శనికి సంబంధించిన ఫలితాలే కేతువు తీసుకోమని చెప్పేసి చెప్పిన గ్రంథాలు ఎక్కువ ఉన్నాయి. అందువలన ఇక్కడ రాహుతో మాత్రమే సంపూర్ణం చేయాల్సి వస్తుంది, కేతుతో సంబంధం లేకుండా ఇక్కడ మన నెక్స్ట్ ప్రయాణం జరుగుతుంది. రాహు సహజంగా మోసగారుకుడు, రాహు యొక్క సంచార ప్రభావాలు ఎప్పుడు కూడా మాయతో ఉంటాయి. ఇక్కడ గోచర ఫలితాలు ఎన్ని చెప్పినా మీరు జనరల్ ప్రిడిక్షన్స్, జనరల్గా మీరు వాటిని కనుక అబ్జర్వ్ చేసుకొస్తే ఆయా స్థానాల్లో సంచారం చేసినప్పుడు ఆయా సంబంధమైనటువంటి కారకత్వాలతో మీకు మోసం జరిగే లక్షణాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. దొంగతనాలు, చౌర్యం, అదే రెండో ఒకటే, మరి తర్వాత వస్తువులు మర్చిపోవడం,
మీరు ఎవరి ద్వారా అయినా మోసపోవడం ఇట్లాంటి వాటికంటే కూడా గోచార రాహు యొక్క ప్రభావం చాలా ఎక్కువ కనబడుతుంది. అందులో గోచారం రాసేటప్పుడు ఈ రాహుని చూడాలి. ఇక్కడ మరొక విషయం, గురువు శని రాహులతో ఫస్ట్ మీరు క్లబ్ చేసి ఈ మూడు గ్రహాలను మాత్రమే పెట్టుకుని గోచారం రాయండి. మిగతా ఆరు గ్రహాలు మర్చిపోండి. కొంత సబ్జెక్ట్ పైకి లేస్తుంది. ఇప్పుడు ప్రతి నెలకి గ్రహం మారినప్పుడు చక్రం వేసుకుని ఆ మిగతా గ్రహాలను కూడా క్లబ్ చేసుకుని వచ్చి బ్యాలెన్స్ చేయండి. యోగించే గ్రహాలు, అవయోగం చేసే గ్రహాలు. యోగించే గ్రహాలు బలంగా ఉన్నాయా బలహీనంగా ఉన్నాయా, అలాగే అవయోగం చేసే గ్రహాలు బలంగా ఉన్నాయా బలహీనంగా ఉన్నాయా, వీటిని లిస్ట్ అవుట్ చేసుకోండి. వాటితో బ్యాలెన్స్ చేయండి. అప్పుడు మీకు ఇంకా చక్కగా పర్ఫెక్ట్ గోచార ఫలితాలను చెప్పడానికి అవకాశం వస్తుంది. రాహు జన్మలో ఉండగా భార్యాపుత్రుల విరోధం, దేశ సంచారం, రోగం వలన బాధ, మరి ద్రవ్యనాశనం గొప్ప కష్టం జరుగుతుంది. ఈ జన్మంలో రాహు ఉండగా మనం ఇంకో రిజల్ట్ని ఎట్లా చూడొచ్చు అంటే, రోగం వలన కష్టం అని చెప్పారు కదా, నేను నా అబ్జర్వేషన్ చూసింది వైద్యానికి వెళ్ళడం, వైద్యం చేసుకుందాం డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మీకు జరగవలసినటువంటి వైద్యం సరిగా జరగక అక్కడ మోసపూరితమైన వాతావరణం అనుకోవచ్చు, లేకపోతే నీ యోగం అట్లా ఉందనుకోవచ్చు. అటువంటి ఫలితాలు జన్మలో రాహు ఉన్న వాళ్ళకి వైద్యం విషయంలో కనబడి ఉన్నాయి. వాళ్ళకి ఆ టైంలో అనారోగ్యం ఉండడం, వైద్యానికి వెళ్ళడం, ఆ డాక్టరు దాన్ని కరెక్ట్గా ఎనాలిసిస్ తీసి గస్ చేసేటువంటి పరిస్థితిలో కానీ, మీరు చెప్పేటువంటి సమస్యలు వాళ్ళకి తెలియజేసే విషయంలో కానీ ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతుంది, తద్వారా కొంచెం చికాకు పడే అవకాశం వస్తుంది. ఇటువంటి స్థితిని ఒక అబ్జర్వేషన్ నేను గమనించుకుంటూ వచ్చాను. ఆ తర్వాత రెండో ఇంట్లో రవి రాహు ఉన్నప్పుడు అంతా బాగుంటుంది, మంగళప్రదంగా ఉంటుంది, శుభకార్యాలు జరుగుతాయి, ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు జరుగుతాయి. మీరు కొంచెం కఠినంగా మాట్లాడతారు కానీ అందరూ కూడా మీ దగ్గరికి చేరే అవకాశం వస్తుంది, అందరితో స్నేహంగా ఉండే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో ధనాన్ని బాగా ఖర్చు పెట్టుకునే అవకాశం వస్తుంది. ధనస్థానం కదా ద్వితీయం, అక్కడ నష్టం కూడా జరిగే అవకాశం వస్తుంది. మూడో ఇల్లు విక్రమస్థానం, గౌరవ మర్యాదలకి ప్రయత్నాలకి భంగం కలిగే అవకాశం వస్తుంది. మరి భ్రాతృస్థానం కదా, మా భ్రాతృ ద్వేషం పెరిగే అవకాశం వస్తుంది. అందువలన మూడో స్థానం రాహుండగా ఆ సంబంధమైనటువంటి సమస్యలు. ఇక నాలుగో స్థానం మరి విద్య వైద్యం వీటన్నిటికీ కూడా నాలుగో స్థానం, చిత్తచాంచల్యం పెరిగిపోతుంది నాలుగులో రాహు ఉంటే కనుక. వాత సంబంధమైన అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి రాహు ప్రభావంగా వాతం బాగా పెరిగే అవకాశం వస్తుంది. అలాగే భార్యకు భర్త వలన, భర్తకు భార్య వలన భయాందోళన పెరిగే అవకాశం వస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా అవచ్చు. ప్రయాణ విఘ్నాలు, మరి నాలుగో ఇల్లు ప్రయాణం కదా, నాలుగులో రాహు ఉండి ప్రయాణ విఘ్నాలు కలిగేస్తాడు. ఐదో స్థానం పుత్రస్థానం, పుత్రవైరం ఏర్పడుతుంది. అంటే మీకు ఇక్కడ అర్థమవుతున్నట్టుంది, దేనికి సంబంధించిన స్థానాలు, ఆయా స్థానాలకు సంబంధించిన ఫలితాలే ఇక్కడ రాహుతో వస్తున్నాయి అని. అలాగే రాజపూజ్యం ఉంటుంది, అయితే భోజనాదులు మాత్రం అకాలంలో చేయవలసి వస్తుంది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు, మీరు అందరినీ గౌరవిస్తారు. ఆరో ఇంట్లో రాహు బాగా యోగిస్తాడు, ధైర్యంగా ఉంటారు, మానసికంగా అనుకూలంగా ఉంటుంది, అధికమైనటువంటి శ్రమ చేసి మీరు మంచి మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది, చక్కగా సుఖంగా ఉంటారు, అలాగే శత్రువర్గం పెరుగుతుంది, గో భూ ధన లాభాలు చేకూరే అవకాశం ఉంది. ఏడో ఇంట్లో రాహు స్వల్పంగా మీకు సర్వధాన్యాల యొక్క ఫలితాలు ఏర్పడతాయి, వ్యర్థంగా రాకపోకలు జరిగే అవకాశం ఉంది, కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన వేళ్ళు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని అక్కడ ఏడులో ఉన్నప్పుడు రాహు చూపిస్తూ ఉంటాడు. ఒకవేళ ఎనిమిదిలో కనుక గోచారంలో రాహు కనుక సంచారం చేస్తున్నాడు అంటే శరీరం కొంచెం బాధగా ఉంటుంది, ఎప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే చతుష్పాద జంతువుల యొక్క ప్రభావంగా కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది, అధికారుల ద్వారా కోపాలు వచ్చే అవకాశం వస్తుంది, ప్రయాణ అసౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. తొమ్మిదిలో కనుక రాహు ఉంటే ఆవులు గుర్రాలు వంటి పెంపుడు జంతువులు మీ దగ్గర నష్టపడే అవకాశం వస్తుంది, అలాగే ధనానికి ధాన్యానికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, ప్రయాణానికి సంబంధించిన కష్టాలు వచ్చే అవకాశం ఉంది. పదిలో రాహు కనుక ఉంటే మనసు సౌఖ్యంగా ఉంటుంది, సదా సంతోషంగా ఉంటారు, అభీష్టమైనటువంటి సుఖభోజనం చేసే అవకాశం వస్తుంది, మీరు చేసినటువంటి ప్రతి పని కూడా సిద్ధించే అవకాశం వస్తుంది, దాన్నే కర్మసిద్ధి అంటారు, బలంగా పుష్టిగా ఉంటారు. లాభంలో రాహువుగా కూడా అన్ని విధాల లాభాలు చేకూరుతాయి, అన్ని పనులు సానుకూలం అవుతుంటాయి, క్షీరాన్న భోజనం సుఖాన్న భోజనం చేసే అవకాశం వస్తుంది, వస్త్రాలు అలంకరణ వస్తువులు వీటన్నింటిని కూడా ధరించే అవకాశం వస్తుంది. పన్నెండులో కనుక రాహు ఉంటే దరిద్రం, అలాగే ధననాశనం, అలాగే నేత్రబాధ, ప్రయాణ అసౌకర్యాలు, అలాగే టార్గెట్లు ఏదైనా సరే పూర్తి అవ్వడం కష్టం, మార్కెట్లో మీకు అన్నీ కూడా ఇబ్బందికరంగా జరుగుతుంటాయి. ఈ రాహు మానసికంగా మోసపూరితమైన వాతావరణం ఉండడం కాకుండా అనేక కోణాల్లో అనేక రకాలైన చికాకులను కూడా క్రియేట్ చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ఎనిమిది గ్రహాలు కేతువుకి శని ఫలితాలు మూడు పెట్టి మీరు గోచార ఫలితాలను రాయడానికి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం ఇక్కడ సబ్జెక్ట్ని తీసుకొచ్చి చెప్పడం అయింది.
ज्योतिषारण मेरे चूसकोवाली अब इंका कोई विशेषा इंका अ मिल गोचार फलता संबंधी विशेषा इंकोक एपिसोड क्लब पड़ता यह नेपथ्य पंचांग गणित की पंचांग की एफ्मिस् द्वारा ग्रहाल अलागे भुक्ति मरी सूर्य मन मुहूर्ता विषया वर्जी मुझे घड़ी कट्क विषया दुर्मुहूर्ता कटे विषया चला विशेषा मैं इक सबजेक्ट प्रकार चुप्कना इंका अनेक अंशाल तरवा तरवा एपिसोडल्लो मैं चुप मुझे स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्याय्येन मार्गेण महेन महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम तत्सत्। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।